ఈరోజు మనం చర్చించే విషయం థైరాయిడ్ డిజార్డర్స్ హైపోథైరాయిడ్ గురించి పూర్తిగా వివరాలను తెలుసుకుందాం. ఈ హైపోథైరాయిడ్ అనే కండిషన్ థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉండటంతో వచ్చే మార్పు. దీన్నే ఇంకో విధంగా థైరాయిడ్ వచ్చే స్వెల్లింగ్ని గాయిటర్ అంటాం. ఇది హైపర్ ఫంక్షన్ అయినా ఉండొచ్చు, హైపో ఫంక్షన్ అయినా ఉండవచ్చు. మనం ఇప్పుడు ట్యాకిల్ చేసేది హైపో ఫంక్షన్ గురించి, థైరాయిడ్ డిజార్డర్ విచ్ ఈజ్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. ఈ హైపోథైరాయిడిజం అనే పేషెంట్స్ ముఖ్యంగా చాలా సిమ్టమ్స్ తోటి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఈ హైపోథైరాయిడిజంతో పేషెంట్స్ చెప్పే లక్షణాలు ఏంటంటే, ఒకటి బరువు పెరగటం, రెండు జుట్టు రాలిపోవటం, మూడు మాట మందంగా రావటం, నాలుక ముద్దుబారటం, శరీరంలో ఉండే ఈ వెంట్రుకలు ఎక్కువ రాలిపోవటం, ఎడిమా అంటే పీడల ఎడిమా ఆర్ బాడీ ఎడిమా, ఒళ్ళంతా షైనీగా కనపడటం, ఈ విధంగా రకరకాల మెంటల్ ఇన్స్టెబిలిటీతో కొంతమంది స్త్రీలైతే ఈ ఋతుక్రమం సరిగ్గా అవ్వట్లేదని, అబ్డామినల్ పెయిన్ అని, డయేరియా అని, ఇలాగ రకరకాల కాన్స్టిపేషన్ అని, ఈ విధంగా రకరకాల సిమ్టమ్స్ తోటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది ఫీమేల్స్లో కామన్గా మేల్స్ కంటే ఎక్కువ ఉంది. అందుచేత వీటి గురించి వాళ్ళు రకరకాల ప్రజెంటేషన్స్ తోటి వస్తూ ఉంటారు. దాన్ని ముందుగా మనం పరీక్షలు చేయించి నిర్ధారించుకోవాలి. సో పరీక్షలు ఏంటంటే ముఖ్యంగా బ్లడ్ ఇవాల్యుయేషన్, బ్లడ్ టోటల్ పిక్చర్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ WBC, దెన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఆ విధంగానే T3, T4, TSH అండ్ ఫ్రీ థైరాక్సిన్ లెవెల్ T4, FT4 అంటాం. వీటిని మనం విశ్లేషించి వాటితో పాటుగా ఏమైనా గాయిటర్ ఉంటే నెక్లో ఆ గాయిటర్ యొక్క ఫంక్షన్ని మనం ఇవాల్యుయేట్ చేయాలి. ఇవి థైరాక్సిన్ అప్టేక్ అంటే రేడియో ఐడిన్ అప్టేక్ ఆఫ్ పర్టికులర్ ఈ థైరాయిడ్ టిష్యూని మనం ఇవాల్యుయేట్ చేస్తాం. ఈ విధంగా మనం స్క్రీన్ చేయటంలో అల్ట్రాసౌండ్ నెక్ అండ్ థైరాయిడ్, సిటీ స్కాన్ థైరాయిడ్, అవసరమైతే MRI స్కాన్ ఇఫ్ నెసెసరీ, అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ అప్టేక్స్, థాలియం అప్టేక్ అని, రేడియో ఐడిన్ అప్టేక్ అని, వీటితోటి మనకి కొన్ని వివరాలు ఈ థైరాయిడ్ ఫంక్షన్ గురించి తెలుస్తూ ఉంటాయి. ఈ థైరాయిడ్ ఫంక్షన్ డెఫిషియన్సీ ఉంటే, తక్కువ ఉంటే నార్మల్ వాల్యూస్ ముందు మీకు చెప్తాను. థైరాక్సిన్ T4 అనేది ఎక్కువ ఉంటుంది బాడీలో, 50 to 150 నానో లీటర్స్ మిల్లీమోల్స్ పర్ లీటర్, అండ్ T3 హార్మోన్ 1.5 to 3.2 నానో మోల్స్ పర్ లీటర్. T3 T4 అనేవి ఇంపార్టెంట్ ఫంక్షన్ తగ్గడానికి. దీంతో పాటుగా TSH అనేది ఇంటర్నేషనల్ యూనిట్లో చూస్తాము. అది అప్ టు నార్మల్ లెవెల్ అయితే అప్ టు 5 యూనిట్స్ వరకు, 5 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ వరకు నార్మల్. అదే ప్రెగ్నెంట్ ఉమెన్లో అయితే ఆ వాల్యూ 2.5 వరకే మనం తీసుకుంటాం. సో ఈ వాల్యూస్కి అయితే ఎక్కడైతే మనకి డెఫిషియన్సీ అనిపిస్తుందో అప్పుడు వాటిని రీప్లేస్ చేయడానికి మనం దోహదపడుతుంది మిగతా సపోర్టివ్ డాక్యుమెంట్స్ తోటి, లైక్ సిటీ స్కాన్ కానీ, థైరాయిడ్ అప్టేక్ కానీ, మిగతా బ్లడ్ పిక్చర్ కానీ. ఇవన్నీ వీళ్ళలో కూడా లైపిడ్ ప్రొఫైల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. కొలెస్ట్రాల్ పెరుగుతుంది, తర్వాత LDL పెరుగుతుంది, HDL తగ్గుతుంది, ఇలా రకరకాల మార్పులు ఉంటాయి. ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్ని సర్జరీకి అవసరమైతే సబ్మిట్ చేయాలి, లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్తో మనం మేనేజ్ చేయాలి. బేసిక్గా ఈ మేనేజ్మెంట్ మెడికల్ అండ్ సర్జికల్. సర్జికల్ ఎప్పుడు చేస్తాం? ఎక్కువ గ్లాండ్ పెరిగిపోయి ఆ గ్లాండ్ని తీయటానికి మనం సర్జరీ చేస్తాం. దానికి ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్ చేసి ఆ ప్రకారంగా మనం సర్జరీకి సబ్మిట్ చేస్తాం. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, ఏది థైరాయిడ్ హార్మోన్ మనం యూజువల్గా 1 μg/kg బాడీ వెయిట్ చొప్పున యూజువల్గా వాళ్ళ యొక్క డెఫిషియన్సీని బట్టి మనం డోస్ అడ్జస్ట్ చేసి థైరాక్సిన్ ఓరల్గా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది ఎవ్రీ 2 monthsకి ఆర్ 3 monthsకి మనం మానిటర్ చేసి ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. ఇలా కాకపోతే వాళ్ళు బాడీలో రకరకాల మార్పులు గురయ్యి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకు చేత థైరాయిడ్ ఫంక్షన్ని మనం ఎవాల్యుయేట్ చేసి వారికి నెససరీ ట్రీట్మెంట్ చేస్తేనే వాళ్ళకి ఉపయోగం. ఇక ప్రెగ్నెన్సీ విషయంలో వస్తే ప్రెగ్నెన్సీ అండ్ థైరాక్సిన్ అండ్ చూస్తే వాళ్ళు ఈ TSH T3 T4 వాల్యూస్ యూజువల్గా T3 T4 ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో 1.5 times పెరుగుతుంది. దానికి బికాజ్ ఆఫ్ వాళ్ళ లోపల ఉండే ఈస్ట్రోజన్స్, తర్వాత ఈ హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోఫిన్ HCG వాల్యూస్ తోటి ముడిపడి ఉంటుంది. అంచేత యూజువల్గా నార్మల్గా ఫిజియలాజికల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం 1.5 times పెరుగుతుంది, బట్ నార్మల్లే. మళ్ళీ సెకండ్ ట్రైమిస్టర్లోను థర్డ్ ట్రైమిస్టర్లోను ఈ వాల్యూస్ నార్మల్కి వచ్చేస్తాయి. కానీ పెర్సిస్టెంట్గా ఈ TSH పెరిగి థైరాక్సిన్ ఫంక్షన్ పడిపోతే మాత్రం రీప్లేస్మెంట్ చేస్తాం. రీప్లేస్మెంట్ చేయకపోతే తల్లికి పిల్లవాడికి ఆ పిల్లకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంటే, ఒకటి ప్రీమెచ్యూర్ డెలివరీస్ కావచ్చు, లో బర్త్ వెయిట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ IUGR అంటాం అవి, తర్వాత మెంటల్ రిటార్డేషన్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, స్కెలిటల్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, తర్వాత న్యూరోయాక్సియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వీళ్ళందరికీ ఉంటాయి. కాబట్టి పిల్లలకి వాటిని మనం ప్రివెంట్ చేయడం చాలా ముఖ్యం. మదర్ కూడా సైకలాజికల్ ఎఫెక్ట్స్, తర్వాత ఈ వాళ్ళ యొక్క మూమెంట్, వెయిట్, వాళ్ళ పద్ధతి అన్నీ కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి మనం ముందే కరెక్ట్ చేస్తే చాలా మంచిది. ఈ విధంగా హైపోథైరాయిడ్ పేషెంట్ని ఇప్పుడు AICOG ఆల్ ఇండియా గైనకలాజికల్ అసోసియేషన్ 2015లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అంతకుముందు రెగ్యులర్గా అందరికీ రొటీన్గా స్క్రీన్ చేసేవారు, అటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఏమైనా సైన్స్ సిమ్టమ్స్ ఉంటే మాత్రమే స్క్రీన్ చేయండి, లేకపోతే స్క్రీన్ చేయవసరం లేదు. అందుకని అదొకటి. తర్వాత TSH వాల్యూ ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి దాన్ని స్క్రీన్ చేయటం మంచిది. అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ కూడా అదే విషయాన్ని ధృవీకరించింది. సో ద మేజర్ గోల్స్ ఆఫ్ దిస్ హైపోథైరాయిడ్ పేషెంట్ మనం ట్రీట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే మదర్కి, చైల్డ్కి మార్బిడిటీ కానీ మార్టాలిటీ లేకుండా చూసుకోవటం, తర్వాత వాళ్ళకు వచ్చే ఈ కాంప్లికేషన్స్ని ఏమీ లేకుండా మనం వాటిని ట్రీట్ చేసి ముందుగానే ప్రివెంట్ చేయటం, సేఫ్ డెలివరీని మనం ప్రాక్టీస్ చేయటం, ఇటువంటి విషయాలన్నింటినీ మనం గమనించుకొని హైపోథైరాయిడ్ ఫంక్షన్ని కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ కంటిన్యూ చేస్తాం. సో కొంతమందికి ఎప్పుడైనా సర్జరీ అవసరమైతే సెకండ్ ట్రైమిస్టర్ కానీ థర్డ్ ట్రైమిస్టర్లో కానీ చేయించుకోవటం థైరాయిడ్కి ముఖ్యం. ఫస్ట్ ట్రైమిస్టర్లో చేస్తే అబార్షన్స్ అవుతాయి. అందుచేత ప్రిఫరబ్లీ వీ అవాయిడ్ సర్జరీ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్. సో మనం అందరం కూడా ఈ థైరాయిడ్ ఫంక్షన్ టెస్టులు చేయించుకుంటూ మనం దాన్ని ఆ యొక్క లోపాలను గమనించి ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్స్కి ఎంతో మంచిది. సో హైపోథైరాయిడ్ పేషెంట్ని తప్పకుండా మనం ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ ఫాలో అవుదాం. మీరందరూ ఈ విషయాన్ని గమనించాలని ప్రార్థన. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.